చెప్తున్నాం మనం దీన్ని వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తే అక్కడ నుండి వార్నింగ్ కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు వీటి నుండి తప్పించుకోవాలంటే మన సైడ్ నుండి ఒక చైతన్యాన్ని తీసుకొచ్చుకోవాలి. అది మన ఇంటి నుండే మొదలు కావాలి. మన దగ్గర ఉన్న ఓటు ఆయుధాన్ని మొత్తాన్ని అమ్ముకొని మొత్తం ఒక తాగుడికి బానిసలు అయిన వాళ్ళని కూడా మార్చుకునే ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న బచ్చా పురాణంలో కాని నుండి చెప్పుకుంటూ రావాలి, అరే భయ్ రేపటి రోజున నీ భవిష్యత్తు కూడా గిట్లనే అవుతుంది, నీకు ఉద్యోగం లేక నువ్వు కూడా బయట పోతావు, నీకు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటావు, నీ తల్లిదండ్రులు ఇక్కడ కష్టపడతారు, నువ్వు బయట పోయి నువ్వు అక్కడ కష్టపడతావు, నిన్ను ఆదుకునేటోడు లేడు, నీ తల్లిదండ్రులను చూస్తాడు లేదు అనే విషయాన్ని నువ్వు చిన్న రెండో తరగతి పోరగానికి చెప్పు. అంతే, వాడు తర్వాత వచ్చిన వాళ్ళు ఉద్యమం వాడు చేసుకుంటాడు. ఇప్పుడు జరిగేది మనం ఎన్ఆర్ఐ పాలసీ గురించి చేస్తున్నాం. ఎన్ఆర్ఐ పాలసీ వస్తుంది, వస్తుంది, ఎట్లాగ ఇవ్వలేకపోతే రేపు వస్తుంది, నెలకు వస్తుంది, సంవత్సరంకి అయితే వస్తుంది, ఖచ్చితంగా సంవత్సరం లోపల రావాలనేది ఒక గట్టి పట్టుదలతో ముందటికెళ్తున్నాం. ఎందుకంటే ఇంతమంది చచ్చిపోతే చూడలేని పరిస్థితి లోపల మనం ముందుకెళ్తున్నాం. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా మరి ఏంలైనా కానీ లోపం ఉంటుందన్న, చిన్నప్పుడు అమ్మ పెట్టే అబద్ధాల కాడి నుండి, చందమామని చూపించి చెప్పే అబద్ధాల కాడి నుండి ప్రతిదీ అవినీతి అన్యాయం ప్రతి మోసాల మధ్య లోపలనే పెరగటోడు మనిషి. ఇప్పుడు ఇంతగానం జరిగిన తర్వాత మరి దాన్ని ఎదుర్కొనే విధంగా మరి ఎవరు ఉంటారు? మరి ఇప్పుడు నువ్వు పోరాడతావు, పాలసీ వస్తుంది, పాలసీ తర్వాత మరి అప్పుడు జరిగే అన్యాయాలు ఎవరు నిలబడి కొట్లాడాలి? మరి రేపటి రోజున ఇప్పుడు నాయకులను ఎన్నుకున్న తర్వాత జరిగిన పరిణామాల విధంగానే రేపు ఇది అవుతుందా? అట్లా కావద్దు. అట్లా కావద్దు అంటే ఎవరికి చెప్పాలి? ప్రతి ఒక్కరికి చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఒక సభ్యులుగా ఇదంతా కాదు, అంటే ఒక ముచ్చట రావద్దు. మనది మన లోపల మనకి రాలేదు, మనది మనది కళ్ళి వెళ్ళి అన్న, దేశం దాటిన వాళ్ళ కళ్ళి వెళ్ళి అయిపోయినాం, ఇంకేం ఉంది, మనది మనదేం లేదు, అంతా మనోడే మనిషే అంతే. ఈ నినాదం పెట్టుకొని మొత్తం మందితో ముందట్టుకోరు. ఇప్పుడు ఎన్ని వర్గాలు ఎన్ని సమితిలు అయిపోయినాయి, సమితిలుగా విడిపోయినాం, కాకపోతే లక్ష్యం ఒక్కటే, ఇది మర్చిపోయినాం. ఇది మర్చిపోయినంతకాలం మనం ఇక గిట్లనే ఉంటాం, గిన్నెలనే గుద్దుకొని చేస్తాం అంతే. ఇక మరి దీనిలో సచ్చుడు అంటే తప్పు ముచ్చట కావచ్చు కానీ కాబట్టి జరగదు అది. ఎందుకంటే ఇంతమంది ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడితే దీని లోపల ఆదుకునే లోపల ఆ సమితి వస్తుందని వీళ్ళు చూస్తారు, వీళ్ళు వస్తారని వాళ్ళు చూస్తారు, కాకపోతే వచ్చేటోళ్ళు వస్తారన్న, కాకపోతే వచ్చిన తర్వాత నువ్వెందుకు పోయినావు రాబాయ్ అనే విమర్శలు కూడా వస్తాయి. దీంతోపాటు నా వాడు నాకు ముందుగా ఫోన్ చేసినారే, నువ్వు సహాయం చేయడానికి ఎవరైతేంది, పోయి చేస్తారు, ఎవరైనా చేస్తారు, ఎన్ని రకాలుగా అయినా చేస్తారు. ఇప్పుడు దీని లోపల మరి సహాయం అంటే మరి పైసలది ఒక్కటే ఉంటుందా? పైసలు ఎప్పుడు ఉండదన్న, పైసలు 30 కాదు 10% పెట్టు, నీకు అంతగానం ఉంటే నీకు సహాయం చేయాలని ఉంటే 10% పైసలు పెట్టుర్రు, 90% ప్రశ్నించుడు పెట్టుర్రు, న్యాయం అదే జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు ఈ భయపడు, ఇప్పుడు కరోనా వచ్చి ఇంతమంది చచ్చిపోయారు, వాళ్ళ లోపల మనం పోయినాం అనుకున్నాం అంతే. ఇప్పుడు ఈ పోరాటం గురించి ఆత్మహత్యలు చేసుకోమని నేను చెప్తలేను, ఇంట్లో నొదిలేసి సావుమని చెప్తలేను, ఇంట్లో విధంగా వాళ్ళని కాదని చెప్పేసి ఇంకా దీన్ని యుద్ధంగా, అరే నేను బుల్లెట్ కాలుతా, ఆ బుల్లెట్ పోయి దాక్తుంది, అట్లా దాక్తేనే నడుస్తుంది, మరి అట్లా దాకిన తర్వాతనే ఉద్యమం బలపడుతుంది అంటే ఇది కాదు. మనం ఏ రకంగానైనా చేయాలన్న, దీన్ని ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఒకటే నేర్చుకోరన్న, రాజకీయ నాయకుల పద్ధతే ఫాలో అవుదాం బాయ్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళది ఎట్లా ఉంటుంది అంటే బాస్ బాస్ అంటారు, బాంఛన్ అంటారు, బార్కం అంటారు, మనం అదే ఫాలో కావాలి, సారనాలు సాలే అనాలి. ఇట్లా ఫాలో అయితేనే మనం ముందటుకు వస్తాం. ఇప్పుడు చిన్న కోట్ల ఎవరికైనా తప్పు చేస్తే చిన్న కోట్ల పోయి మీ వండర్లో ఎక్కడైనా చిన్న కోర్టు ఉంటే అక్కడ పోతే శిక్ష పడుతుంది, పెద్ద కోట్లో పోతే జైలు మీద మొత్తం బెయిల్ మీద ఒకటే రోజులో బయట వస్తాడు. ఇవాళ రేపు చంపినోడు కూడా 2 రోజులలో బయట వస్తున్నాడు. వానికంటే తప్పు అయితే ఏం చేస్తలేం, హక్కుల గురించి పోరాడుతున్నాం, రాజ్యాంగం ఇచ్చింది, స్వాతంత్రం వచ్చింది, అయినా కానీ బతుకులు ఇట్లానే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ప్రశ్నించగలం విధంగా మరి ముందటికి వెళ్ళాలంటే మరి దీని లోపల మనకి ఎన్ని అడ్డంకులు వస్తాయంటే ఫస్ట్ ఫ్యామిలీ వస్తుంది, తర్వాత ఇంకేమో ప్రాణం అనే అడ్డం వస్తుంది. అరే మనిషి స్వార్థం పరంగా చూస్తే ప్రాణం ఇబ్బంది కలుగుతుంది, ఒకవేళ దీని పరంగా చూస్తేనేమో ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారు, మరి మా అమ్మ బాధపడుతుంది అంటే, ఇప్పుడు మీ అమ్మ బాధపడుతున్నందుకేగా నువ్వు దేశం దాటొచ్చింది, ఇది ఎట్లా మర్చిపోయినావు? మీ నాన్న కష్టపడుతున్నందుకేగా నువ్వు దేశం దాటొచ్చింది, నీకు ఉద్యోగం లేకనేగా నువ్వు దేశం దాటొచ్చింది, ఇవెందుకు మర్చిపోయినాం మనం? ఇది మర్చిపోయినాం ఇంకా కష్టపడతాం ఇంకెన్నేళ్ళని కష్టపడతాం. ఈ కాళ్ళు చేయలు రెక్కలు గట్టుకుంటే కష్టపడతాం, కాళ్ళు చేయల తర్వాత దేవుని దేవాళ్ళ మొత్తం వందేళ్ళు ఉంటే వందేళ్ళు అయితే గట్టిగా అయితే ఉండే, తర్వాత ఎట్లుంటుందో తెలియదు. మరి అప్పుడు ఎట్లా ఇంటికాడోళ్ళని ఎవరు చూసుకోవాలి? నువ్వు దేశం దాటిపోదామంటే ఇప్పుడు పోలేని పరిస్థితిలో పడి, ఇప్పుడు ఈ కరోనా చేపట్టి ఇన్ని ఇబ్బందులలో ఉన్నాం, పైసలు అందరికీ ఇబ్బందులు, మంచుకున్న వాళ్ళు ఉన్నారు, కాకపోతే ప్రాణాలు ఆరోగ్య సమస్య అనేది ఏ క్షణం ఏ సెకండ్ లోపటైనా రావచ్చు. దానికి భరోసా ఇచ్చేది ఎవరు? దేవుడు ఇయ్యడు, నీ రాత ఇయ్యది, నీ భవిష్యత్ నీ చేయిలో ఉండదు. ఈ సెకండ్ ఏమవుతుందో తెలియదు, ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఏమవుతుందో కూడా తెలియదు. దాని గురించి ఇప్పుడు మరి ఒక భరోసాను కల్పించుకుందాం, ఈ ఎన్ఆర్ఐ పాలసీని తెచ్చుకుందాం, దీని విధంగా ముందటికి వెళ్దాం.
దీనికి ఇప్పుడు మళ్ళీ మంచి జరుగుతుందా జరగదా అంటే ఇప్పుడు జరుగుతుందా అనుకునే వాళ్ళు జరుగుతుంది అనుకొని పోదాం. ఏం పోయేదేమున్నా, నీ జేబులోకి వెళ్ళామన్నా, నీ ఆస్తులేమన్నా రాసిస్తున్నావా? లేదు అంటే అందరిని ఇప్పుడు నేను దీన్ని బట్టి విమర్శ మీ వ్యక్తుల పరంగా కాదు, వ్యవస్థల పరంగా కాదు, సంస్థల పరంగా కాదు. లక్ష్యం ఒక్కటే అయినప్పుడు విభేదాలు అవసరం లేదు, విమర్శలు అవసరం లేదు. మన ప్రాణాలకు ఒక భరోసాని కల్పించుకుందాం. రేపటి రోజున నువ్వు సాధించిన పాలసీ నీ ఒక 10 మందికి మంచి జరుగుతా, నీ తరతరాలు నీ బాగుంటాయి. దేవుడు చూస్తాడు ఉంటే మాత్రం, లేకుంటే మాత్రం నీకు మంచి జరుగుతుంది. నువ్వు మంచి చేసినావు కాబట్టి నీ కుటుంబానికి మంచి జరుగుతుంది, నీ పిల్లలకు మంచి జరుగుతుంది. పుణ్యం ఎడుకోతుంది భాయ్, పైసలు అంటే పోతాయి. ఇవాళ ఖర్చు పెడితే రేపు ఉంటే వెళ్ళే వదలది, తర్వాత ఒక సెకండ్ తర్వాత ఉంటే వెళ్ళే వదలది, పుణ్యం ఎడుకోదు. ఇప్పుడు దాన్ని గురించి మరి ఇంతగానం ఇన్ని రకాలుగా కష్టపడితే బెదిరింపు కాల్స్, బెదిరింపు కాల్స్ వస్తాయంటే వస్తాయన్నా, ఏ చేసినా వస్తాయి. ఇవాళ రేపు తిన్నగాని తిండి తిన్న కానీ నువ్వు వంకర ఎందుకు తింటున్నావు అనేటోడు కూడా ఉంటాడు పక్క పొండి. అరే కడుపు నాది రాబాయ్, పోయేది కాడికే, నేను వంకర తింటా దేంతోనన్న తింటా, నీకేం అవసరం? ఇది అంటే దీన్ని అందరికీ చెప్పాలన్నా. రే దాంతో నా కులపొడు కాదు, నా వానితో ఏమొస్తుంది అంటే వాడే నీకు ఇప్పుడు శత్రువు అయి కూర్చుంటాడు. నా మతపొడు కాదంటే వాడే నీకు ఇప్పుడు, వాడు వేసిన ఓట్లతోనే గెలుస్తాడు, వాడే నిన్ను వెళ్తాడు. ఇప్పుడు దీనివల్ల వాడు నీకు పని చేస్తాడా? ఎందుకంటే నువ్వు అంత మాట ముచ్చాడు నేను లేకపోయి. ఇదంతా ఈ ఈ వ్యవస్థ మారాలి, ఈ రకంగా ముందుకోవాలి.